తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడుతున్నాయి ముందుగా ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగింది అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది సో ఉన్న లీడ్స్ మనం ఒకసారి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ యాభై స్థానాల్లో లీడ్లో ఉంది కాంగ్రెస్ అరవై ఒకటి అలాగే బీజేపీ నాలుగు స్థానాలు ఎంఐఎం మూడు ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఈసారి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండబోతుంది కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ చూపించిన పరిస్థితి మనం చూసాం ఏదైతే పోలింగ్ జరిగిన రోజు విడుదలైన ఎగ్జిట్ ఫలితాలు మనం చూస్తే గనక కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీఆర్ఎస్కు అధికారం వస్తుందని మరికొన్ని అంటే అతి తక్కువ సంఖ్యలో చెప్పాలంటే హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పిన పరిస్థితి సో ఈ ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాలు ఏదైతే మనం చూస్తున్నామో రౌండ్స్ వారీగా చూస్తే గనక ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మెజారిటీగా చెప్పాయే కాంగ్రెస్ ఈసారి అత్యధిక స్థానాలకు కైవసం చేసుకుంటుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి సంబంధించి ఉన్న ఫలితాలు ఇప్పటివరకు అయితే ఎన్ని రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయో వాటికి సంబంధించి మనం చూస్తే గనక ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి జరుగుతున్న పరిస్థితి ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ మనం చూస్తే కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ అరవై ఒక్క స్థానాల్లో లీడ్లో ఉంది బీఆర్ఎస్ ఇప్పటి వరకు యాభైకి యాభై అంటే యాభై అయితే సంపాదించుకోవడం జరిగింది బీజేపీ విషయానికి వస్తే కనుక మొత్తంగా నాలుగు స్థానాలు ఎంఐఎం మూడు ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు ఆసిఫాబాద్లో లో మూడు వేల మూడు వందల ముప్పై రెండు కాంగ్రెస్ రెండు వేల ఐదు వందల యాభై మూడు స్థానాలు అంటే ఓట్ల లెక్కింపు సంబంధించి డీటెయిల్స్ చెప్తున్నాను నేను ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో ప్రస్తుతానికి కాంగ్రెస్ హవా కొనసాగుతోంది అలాగే కామారెడ్డి కొడంగల్ రెండు చోట్ల కూడా రేవంత్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది పెద్దపల్లిలో రెండవ రౌండ్ చూసుకుంటే కనుక అందులో కాంగ్రెస్ లీడ్ లో ఉంది ఇక కొడంగల్లో పదివేల మూడు వందల యాభై ఒక్క ఓట్లతో రేవంత్ లీడ్ లో ఉన్నారు కొడంగల్లో రెండవ రౌండ్ లో కూడా రేవంత్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన రెండో రౌండ్ లో కూడా ముందంజలో రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి ఆయన లీడ్ లో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తంగా అందరిలో అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న ఇదైతే కనిపిస్తోంది ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గాంధీభవన్ లో కాంగ్రెస్ అయితే సంబరాలకు సిద్ధమైపోయింది కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా అధికారం మాదే అవుతుంది ఈసారి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ విడుదలైన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఆ అంచనాలే నిజమవబోతున్నాయి మేమే ఈసారి తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటూ ధీమాగా ఉన్నారు తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది నేతలు కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దు గందరగోళానికి గురి కావద్దు ఖచ్చితంగా మనమే వస్తాం ఎగ్జిట్ పోల్స్ని వంద శాతం నమ్మాల్సిన అవసరం లేదు తెలంగాణలో మళ్ళీ మనమే మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం హ్యాట్రిక్ కొడతాం మూడోసారి కూడా సీఎం ఏ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి ఇక ఈ ఉదయం నుంచి కూడా రెండు పార్టీలు ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఈ రెండు కూడా ఎవరికి వారు తమ తమ అంటే తమ పార్టీని అధికారంలోకి వస్తుంది మేమే గెలుస్తామంటూ ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది బట్ ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ మాత్రం ముందంజలో ఉన్న పరిస్థితి అరవై ఒక్క స్థానాల కాంగ్రెస్ లీడ్లో ఉంది బీఆర్ఎస్ చూసుకుంటే యాభై స్థానాలు బీజేపీ నాలుగు స్థానాల్లో ఉంది ప్రస్తుతానికి ఎంఐఎం మూడు ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు మరోవైపు ఇందాకనే అన్నట్టుగా గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలయ్యాయి అలాగే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నాం సెలబ్రేషన్స్కి రెడీగా ఉండండి అంటూ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి